ఢిల్లీలో కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని చీకోటి ప్రవీణ్ కలిశారు. వరుసగా తెలంగాణ బీజేపీ ప్రముఖులను చీకోటి ఢిల్లీలో కలుస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో చీకోటి ప్రవీణ్ బీజేపీ తరపున పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇబ్రహీంపట్నం, ఉప్పల్, ఎల్బీ నగర్ నుంచి బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు చీకోటి ప్రవీణ్. ఈ నేపథ్యంలోనే వరుసగా బీజేపీ నేతలు చీకోటి కలుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి అన్ని అప్డేట్స్ రవితేజ అందిస్తారు. రవితేజ చెప్పండి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుని చీకోటి ప్రవీణ్ కలిశారు, ఏంటి చీకోటి ప్రవీణ్ టికెట్ ఆశిస్తున్నారా, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గత కొన్ని రోజులుగా హైదరాబాద్ కి దూరంగా ఢిల్లీలోనే ఉంటూ ఢిల్లీకి వెళ్లినటువంటి తెలంగాణ బీజేపీకి చెందినటువంటి ప్రతి ముఖ్య వ్యక్తిని చీకోటి ప్రవీణ్ పర్సనల్ గా కలుస్తూ పార్టీకి చెందినటువంటి సిద్ధాంతాలు, పార్టీలో పనిచేస్తే ఎలా ఉండాలి అనే ఒక దానిపై కూడా వారితో చర్చించి త్వరలో నేను పార్టీలోకి రాబోతా ఉన్నానని ఒక విషయాన్ని కూడా ఆ బీజేపీ ప్రముఖులకు సమాచారం అందజేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు డీకే అరుణ, బండి సంజయ్, రామచందర్ రావు ఇలా ఏదైతే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్లినటువంటి బీజేపీ నాయకులందరితో ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ విడివిడిగా వాళ్ళందరితో కలిసి పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. నేను త్వరలో రాజకీయంగా రావాలనే ఒక కోరికతో ఈ బీజేపీ పార్టీలోనే తన ఆశయాలకు తన సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్నటువంటి ఒక పార్టీ కాబట్టి దీంట్లో కొనసాగాలనుకుంటున్నాను ఉద్దేశంతో చీకోటి ప్రవీణ్ తన ఐడియాస్ ని వారికి షేర్ చేయడము, వారు కూడా పార్టీలో ఏ రకంగా నడుచుకోవాలి, ఎలా ఉండాలి అనే ఒక విషయాన్ని కూడా సలహాలు సూచనలు ఇవ్వడం, దానికి ప్రవీణ్ కూడా ఓకే అని తొందరలో బీజేపీ తీర్థం పుచ్చుకునేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ రోజు యూనియన్ మినిస్టర్, తెలంగాణ నూతన ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినటువంటి సందర్భంగా చీకోటి ప్రవీణ్ కిషన్ రెడ్డిని కలిసి ఆ ఫొటోస్ కాస్త మీడియాకు విడుదల చేయడంతో తీవ్ర చర్చనీయాంశంగానే మారింది. చీకోటి ప్రవీణ్ ఒకవేళ బీజేపీలో జాయిన్ అవుతే తను అడుగుతున్నటువంటి ఇబ్రహీంపట్నం, ఎల్బీ నగర్, ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ టికెట్ అతనికి కేటాయించి అతన్నే ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా దింపుతారా, లేదా పార్టీ అధిష్టానం గానీ, కేంద్ర పార్టీ అధిష్టానం గానీ, రాష్ట్ర పార్టీ అధిష్టానం గానీ చీకోటి ప్రవీణ్ ని ఒకవేళ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా దింపితే ఏ ప్రాంతంలో గెలవగలడు, ఏ ప్రాంతంలో ఇతనికి పట్టుంది, ఇతని సొంత ఇల్లు ఉన్నటువంటి ఏరియా ఏది, ఇతనికి ఎక్కువగా గెలుపు ఉన్నటువంటి నియోజకవర్గం ఏదనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆ లెక్కలు తెప్పించుకున్న తర్వాత ఇతను అడుగుతున్నటువంటి ఈ మూడు ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఇతన్ని నిలబెడితే బీజేపీ అక్కడ విజయం సాధిస్తుందా లేదా దాన్ని దానిపై కూడా పరిశీలించిన తర్వాత అతన్ని పార్టీలోకి ఆహ్వానించి ఈ మూడు నియోజకవర్గాల నుంచి ఏదైనా ఒక నియోజకవర్గం అతనికి కన్ఫర్మ్ చేసి అతని గ్రౌండ్ వర్క్ చేసే దిశగా బీజేపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. వరుసగా ఢిల్లీలోనే ఉంటూ తెలంగాణకు చెందినటువంటి బీజేపీ నాయకులని, ప్రముఖులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, పార్టీ ప్రెసిడెంట్లను సైతం ఎప్పటికప్పుడు కలుస్తూ తన ఐడియాస్ ని షేర్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే కేంద్రంలో కీలక పాత్రంగా ఉన్నటువంటి బీజేపీ ముఖ్య నాయకులు అమిత్ షా, జేపీ నడ్డా, ప్రకాష్ జవదేకర్, రాజ్నాథ్ సింగ్ లాంటి ముఖ్య నాయకుల యొక్క అపాయింట్మెంట్ కూడా కోరడం, ఆ అపాయింట్మెంట్ ని తొందరలో ఇతనికి ఫిక్స్ అయిన తర్వాత ఇతని ఆ ప్రముఖులు కూడా కలిసి అతని నేతృత్వంలోనే, ప్రముఖుల నేతృత్వంలోనే బీజేపీ తీర్థం పుచ్చుకొని కండువా వేసుకున్న తర్వాత ఇటు తెలంగాణలో ఏ పార్లమెంట్ ఏ నియోజకవర్గం తరఫున అతను పోటీ చేయబోతా ఉన్నాడనే దానిపై కూడా బీజేపీ అధిష్టానం ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా రోజులుగా చీకోటి ప్రవీణ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటా ఉన్నాడు. మొన్నటి వరకు క్యాసినో, అంతకుముందు గుడివాడ ఇష్యూ, తర్వాత ఈడీ కేసులలో, తర్వాత థాయిలాండ్ ఇష్యూ, తర్వాత మొన్నటికి మొన్న ఓల్డ్ సిటీ బోనాల సందర్భంగా ప్రైవేట్ సెక్యూరిటీని తీసుకెళ్లడం, ఇల్లీగల్ వెపన్స్ ని డిటెక్ట్ చేసి పోలీసులు అతని పైన కేసులు నమోదు చేయడము, ఇదంతా రవితేజ ఇలాంటి సమయంలో మరి ఆయన చీకోటి ప్రవీణ్ ఆశిస్తున్నట్టు బీజేపీ అధిష్టానం ఏమైనా టికెట్ ఇస్తుందంటారా? మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులే తనను ఎదగనివ్వకుండా, తన పార్టీలోకి రానివ్వకుండా, తన పేరు మోగకుండా తనను అనగదొక్కేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా ఇదే టైంలో రాబోయేటువంటి ఎన్నికల సందర్భంగా తన సిద్ధాంతాలకు అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలని చేరాలన్న ఉద్దేశంతో బీజేపీ అయితేనే కరెక్ట్ గా భావించినటువంటి చీకోటి ప్రవీణ్ ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్య నేతల్ని కలిసి తను టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను, నేను చాలా రోజులుగా బీజేపీ పార్టీకి సేవలు అందించాలనుకుంటున్నాను కానీ సమయం రాకపోవడంతో ఇప్పుడు ఆ సమయాన్ని గుర్తించి పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, అవకాశం కల్పియండి, నేను విజయం సాధిస్తాననే ఒక ధీమాని మాత్రం వ్యక్తం చేస్తూ ఈ ఇన్ఫర్మేషన్ ప్రముఖులకైతే షేర్ చేయడం జరిగింది. దీనిపైన స్టేట్ బీజేపీ
అధిష్టానం అక్కడ కేంద్ర బీజేపీ అధిష్టాన నిర్ణయం తీసుకొని ఇతనికి టికెట్ ప్రకటిస్తుందా లేదా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. చాలా మంది చీకోటి పవన్పై అనేక విమర్శలు చేసి అతను ఎదగకుండా చేసేటువంటి ప్రయత్నాలు అయితే సాగుతా ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ తిప్పికొట్టడానికే బీజేపీలో జాయిన్ అయ్యి తన సత్తా చాటి చూపించుకోవడానికే ఎమ్మెల్యేగా బరిలోకి దిగి గెలవాలనేది మాత్రమే ప్రవీణ్ కోరిక కాబట్టి దీనిపై రాష్ట్ర కేంద్ర బీజేపీ అధిష్టానాలు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ.